ipoojastore.in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన విషయాలు ఏలినా శరీర ప్రభావం వల్ల కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడాను ఏదో విధంగా మీరు అనుకున్న కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. ఇతరులకి ఎప్పుడు అందిస్తున్న సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈసారి మీరు నెరవేర్చలేరు. కొన్ని పరిస్థితుల కారణంగా మీరు ఆ పని చేయలేరు. స్నేహధర్మాన్ని మాత్రం మరొరు. స్నేహం కోసం ఎంతగానో ప్రాణమిచ్చేటువంటి మీరు స్నేహితుల విషయంలో ఏమీ చేయలేకపోయానే అనేటువంటి బాధ మిమ్మల్ని పీడించే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి. జాగ్రత్తపడి చేయగలిగితే లేదు. మీ చేతుల సహాయాన్ని చేయలేనటువంటి పరిస్థితి రావటం భగవంతుని యొక్క సంకల్పం తప్ప మీ యొక్క ఉద్దేశం మాత్రం కాదు. జీవిత భాగస్వామితో సంబంధ బాంధవాలు బాగుంటాయి. అన్యోన్యమైన తాపత్యం ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యత ఉంటుంది. ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు చెప్పుకుంటారు, సర్దుకుంటారు, మాట్లాడుకుంటారు. అన్నీ అన్యోన్యంగా సక్రమంగా జరుగుతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి సంబంధాలు కుదురుతాయి. ముహూర్తాలు పెట్టుకునే విషయంలో కొంత అనిశ్చితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ముహూర్తాలు లేని కారణం చేత దానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాల్ని వెతుక్కుంటారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఈ రెండు కూడా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ సందేహపడాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలో కూడాను మీ శక్తి సామర్థ్యాలే మీకున్నటువంటి ఆయుధం. మీకున్నటువంటి నిజాయితీ, మీకున్నటువంటి ధర్మం, మీకున్న దైవభక్తి, మీ సత్ప్రవర్తన ఏదైతే ఉందో అదే మిమ్మల్ని పచ్చోట రక్షిస్తుంది. అంతేకాని రాజకీయ నాయకులు పరుగుబడితోటో, అధికారుల అండదండలతోటో అడ్డమైనటువంటి పనులు చేసి 10 రూపాయలు సంపాదించడం, 10 మందికి పెట్టడం, అందరిలో ఏదో గొప్పగా వెలిగిపోవటం ఇలాంటి దిక్కుమాలిన పనులు మీరు చేయరు. కల్లో గంజో ఉన్నంతలో తిద్దాం, హాయిగా బతుకుతాం, మానసిక ప్రశాంతత అన్నిటికంటే ముఖ్యం. మంది కర్మభూమి, వేదభూమి, పోయేటప్పుడు తీసుకెళ్లేదు ఏమీ లేదు. ఉన్నప్పుడే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, నలుగురికి సహాయం చేయాలి అనే పద్ధతిలో ఆ కోణంలో మీ ఆలోచనలు కొనసాగుతాయి. సన్నిహిత బృందం కూడాను మీ అభిప్రాయంతో ఏకీభవించి సానుకూలంగా మీతో ప్రవర్తించడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సకల పూజలకు, నోములకు, వ్రతాలకు ఎక్కడైనా ఎప్పుడైనా మీ ఇంటి వద్దే డోర్ డెలివరీ చేస్తారు. అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు మాత్రమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీక మాసం గురించి శివపురాణంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇలా చెప్పారు. న కార్తీకు సమం మాస నచ దైవం శివాత్మరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసం అంతా గొప్ప మాసం లేదు, దానికి సరివచ్చేటటువంటి మాసం ఇంకోట్లేదు. పరమేశ్వరుని మించినటువంటి దైవం లేడు, ఆయనకి సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, మరే శాస్త్రం వేదంతో సరితూగదు. ఎన్ని రకాల నీళ్లు ఉన్నప్పటికీ గంగాజలంతో సమానం కాదు అని దీని అర్థం. అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ కార్తీక మాసంలో శ్రీశైలంలోని మా ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయపూట అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది.
ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ పేరు గోత్రనామాలు పంపించి ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది శాస్త్రకారుడిగా నా మీద చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి మరింత కలుసుబాటు కలగడానికి పూర్వకాలంలో మన మహర్షులు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ఐశ్వర్య నాగిని ధనాకర్షణకు ధనప్రాప్తికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా పురాతనమైనది. స్థిరాస్తుల అభివృద్ధికి ధనప్రాప్తికి అత్యంత విశిష్టమైనది. దీనిని నీళ్లలో కలిపి వాడుకోవాలి. ఎందుకంటే సమస్తములైన జలములకు చంద్రుడే కారకుడు. అట్టి చంద్రుడు మహాలక్ష్మీదేవి సోదరుడు. జలములకు చంద్రుడికి గల అభేదభావం గ్రహించాలని మంత్రపుష్పంలో స్పష్టంగా చెప్పబడింది. ఎవరైతే నీటి స్థానమును తెలుసుకుంటారో వారు ఉన్నత స్థానం పొందుతారు. ఎవరైతే వాయువును నీటి యొక్క మూలస్థానమును తెలిసినవారు, వాయువునకు కూడా జలములే ఆధారభూతములుగా గుర్తించినవారు, అవి రెండు పరస్పర ఆధారభూతములుగా తెలుసుకున్నవారు అదృష్ట పదాన్ని అందుకుంటారు. స్త్రీ పురుషుల భేదం లేదు, అందరికీ వర్తిస్తుంది. మంత్రపుష్పంలో ఏం చెప్పారంటే, యోప మాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోవా యోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద. నీళ్లకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఐశ్వర్య నాగిని దేవతా వృక్షాల నుండి, సర్పదేవత వృక్షాల నుండి తయారు చేయబడింది. కర్ణాటకలోని సత్యమంగళం అడవుల్లో, మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో ఇలాంటి వృక్షాలు ఉన్నాయి. శ్రీశైల దగ్గర నల్లమల అరణ్యంలో కూడా ఈ సర్పదేవత వృక్షాలు విరివిగా ఉన్నాయి. ఈ ఐశ్వర్య నాగిని పొడిగా ఉంటుంది. 3 చెంచాల పొడిని రాత్రిపూట 1 లీటర్ నీళ్లలో కలపాలి. దానిపై మూత ఉంచాలి. ఉదయాన్నే ఆ నీళ్లను తులసికోటలో కానీ, చెట్లకు కానీ, ఎవరూ నడవని ప్రదేశంలో కానీ పోయాలి. ప్రతిరోజు ఇదే విధంగా చేయాలి. స్త్రీలు పురుషులు ఎవరైనా ఉపయోగించవచ్చు, ఈ కార్యక్రమం చేయవచ్చు. ఐశ్వర్య నాగిని పొడిని నీళ్ళలో వేసి గడపల దగ్గర, దర్వాజాల దగ్గర, 10 గదిలో ఏ మూలనైనా చల్లాలి. చేతి రుమాలలో ఈ పొడిని వేసి పర్సులో ఉంచాలి. చిన్న పొట్లం కట్టి జేబులో ఉంచుకోవాలి. పూజలలో కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల ఐశ్వర్య నాగిని లక్ష్మీ కటాక్షాన్ని తప్పనిసరిగా ఇస్తుంది.